శ్రీమాత్రే నమ, జై గురు దత్తాత్రేయ నమ. నవంబర్ 1వ తారీఖున రాహుగ్రహం మేషరాశి నుంచి మీనరాశిలోకి మారుతున్న సందర్భంగా ఏ రాశుల వారికి ఫలితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాహు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి సుమారుగా 18 నెలల కాలం తీసుకోవడం జరుగుతుంది. అన్ని గ్రహాలు ఒక రాశి నుంచి తన తర్వాత రాశిలోకి మారితే రాహుగ్రహం తన వెనక రాశిలోకి మారడం జరుగుతుంటుంది. అంటే వక్రగమనంలో రాహు ఎల్లప్పుడు తనకు వెనకనున్న రాశిలోకి మారడం జరుగుతుంటుంది. ఇది ప్రతి సందర్భంలో జరుగుతున్న విషయమే. అయితే ముఖ్యంగా మానవ జీవితంపై కర్మ ఏ విధంగా అనుభవించాలి, అతని కర్మఫలం ఏ విధంగా ఇవ్వాలి అన్న విషయం కేవలం రాహుగ్రహ ప్రభావం మీదే ఆధారపడి ఉంటుంది. రాహు శని భగవానుడికి సహాయకారిగా ఉంటాడన్నమాట, అసిస్టెంట్గా ఉంటాడు. శని కర్మకారకుడైతే ఆ కర్మని అనుభవించే విధంగా రాహు ప్రయత్నం చేస్తుంటాడు. రాహు యొక్క మార్పు గోచారీత్యా ఉండవండి, దశల రీతిలో ఉన్నప్పుడు రాహుదశ రాహు అంతర్దశ ఉండవండి, మిగతా గ్రహాల ప్రభావం ఉన్నా లేకపోయినా రాహు యొక్క ప్రభావం మాత్రం 100% మానవుని యొక్క జీవితంలో ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లో రాహు యొక్క ఇన్వాల్వ్మెంటు, రాహు యొక్క పాత్ర కంపల్సరీగా ఉండడం జరుగుతుంటుంది. మరి గోచారీత్యా రాహు మారినప్పుడల్లా ఆ భావాలు ఆ రాశుల వారికి ఏ భావం అవుతుంది, రాహు ఏ నక్షత్రం మీద సంచరిస్తున్నాడు మొదలగు విషయాల మీద 100% ప్రభావం అన్నది రాహు చూపించి తీరుతాడు. శని తన యొక్క ఫలితాన్ని చాలా ఆలస్యంగా ఇవ్వడం జరుగుతుంటుంది. గురువు ఒక రాశి మారడం కానీ దశల్లో కానీ తన యొక్క ఫలితాన్ని ఒక 6 నెలలు ముందుగానే ఇవ్వడం జరుగుతుంటుంది. కానీ రాహు ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంటుంది. మనం చేసే పనిని బట్టి ఇమీడియట్ యాక్షన్ రాహుకు ఉంటుంది మాట, కానీ ఏమాత్రం ఆలస్యం ఉండదు. రాహు ఒక భావంలోకి ఎంటర్ అయినా ఒక రాశిలోకి ఎంటర్ అయినా తన యొక్క ఫలితాన్ని వెంబటనే ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రాహు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి విషయంలో కూడా రాహు క్షమించడం కానీ పోనీలే పర్వాలేదు కానీ అనుకోవడం ఉండదు. అతనికి ఎటువంటి తనపర భేదం ఉండదు. 100% శని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఇమీడియట్గా దాన్ని యాక్షన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత గురువు యొక్క ప్రభావం మన మీద ఉంటే, గురువు మనకు అనుకూలంగా ఉంటే ఆ కష్టాల నుంచి ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే రాహు పెట్టే ఇబ్బందుల నుంచి కేవలం గురువు మాత్రమే తప్పించగలుగుతాడు. అటువంటి రాహు గత 18 నెలలుగా మేషరాశిలో సంచరిస్తూ అనేక ప్రమాదాలకి విపత్తులకి కారణం జరిగింది అవడం జరిగింది. ముఖ్యంగా ఒరిస్సాలో జరిగినటువంటి రైలు ప్రమాదానికి కూడా ఈ రాహు మేషరాశిలో కేతు నక్షత్రంపై సంచరించినప్పుడు జరగడం ఒక విధంగా యాదృచ్ఛికం. అది కేతు ప్రభావం. అంటే కేతు రాహు సమూహంగా జరిగే ప్రమాదాలకు కారణం అవుతుంటారన్నమాట. రాహు యొక్క ప్రమాదాల వల్ల సమూహంగా ఒకేసారి వేలకొచ్చి చచ్చిపోవడం, వందలకొచ్చి చనిపోవడం, కనీసం 3 పైన చనిపోవడం, ఆయన చనిపోయారంటే ఒకే స్పాట్లో ఖచ్చితంగా అక్కడ రాహు యొక్క ప్రభావం ఉండి తీరుతుంటుంది. అందువలన ఈ రాహు మార్పు అన్నది చాలా ఇంపార్టెంట్. రాహు మరి నవంబర్ 1వ తారీఖున మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే మీనరాశిలో
సంచరిస్తూ ప్రవేశిస్తూ రేవతి నక్షత్రం నాలుగవ పాదం మీదకి సంచరించడం జరుగుతుంది. రేవతి నక్షత్రం నాలుగవ పాదంలో అంటే వెనక నుంచి ప్రవేశిస్తాడు కదా, అందుకని రేవతి నక్షత్రం నాలుగవ పాదంలో సంచరించడం జరుగుతుంది. అంటే నవాంశలో కూడా మీనరాశి అందే సంచరిస్తాడు. అంటే రావు ప్రవేశించడమే అతి బలవంతుడుగా మరి మీనరాశిలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. సో దీని ప్రభావం మరి ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నంలో ఈ వీడియోలో మనం రాహుగ్రహం మేషరాశి నుంచి మీనరాశిలోకి మారుతున్న సందర్భంగా నవంబర్ 1వ తారీఖు నుంచి వృశ్చిక రాశి వారికి ఆ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. వృశ్చిక రాశికి ఒక విధంగా కేతు అధిపతి, అలాగే రాహుగ్రహం మరి ప్రస్తుతం 5వ స్థానంలోకి మారడం జరుగుతుంది. ఎలాగా, మనకి రేవతి నక్షత్రం 4వ పాదం మీదకి వెళ్తున్నాడు అన్నమాట. అంటే బుధుని యొక్క నక్షత్రం మీదకి వెళ్తున్నాడు. రాహుకి బుధుడు ఓ గురువు వంటి వాడు, అందువల్ల రాహు అక్కడ మంచి ఫలితాన్ని ఇవ్వడానికి చాలా రెడీగా ఉండడం జరుగుతుంది. మరి మీ వృశ్చిక రాశి వారికి 5వ స్థానం అది క్రియేటివిటీ సంబంధించినది, సంతానానికి ప్రేమ వ్యవహారాలు, అలాగే మీ యొక్క ఫాలోవర్సు శిష్యులు, అలాగే పట్టాభిషేకం, అలాగే మీలో ఉన్నటువంటి టాలెంటు, అంటే 5వ స్థానంలో ఉన్నాయి మనం ధనంతో కొనలేం, అవి కేవలం భగవంతుడు కృపతో మాత్రమే రావాల్సినవి తప్ప మనకి అవి ఊరికే ఎంత ధనం పెట్టినా కూడా పంచమ భావానికి చెందినటువంటి ప్రతీకారకత్వం కూడా మన పూర్వపుణ్యం ద్వారా రావాల్సిందే తప్ప మన స్వయం కృషితో సంపాదించుకోవాల్సిందే తప్ప ధనంతో మాత్రం 100% రావు. అటువంటి క్రియేటివిటీ కలిగినటువంటి పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి భావం మీనరాశిలోకి రాహు ప్రవేశించడం అన్నది చాలా వరకు గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యాన్ని, అంటే మన జాతకంలో పుణ్యం ఎంత ఉందో 5వ స్థానం చెప్తుంది, దాన్ని బట్టే ఈ జన్మలో ఫలితాలు వస్తుంటాయి. అటువంటి పూర్వపుణ్య స్థానంలోకి రాహు వెళ్ళడం వల్ల మరి రాహు వెళ్తున్నాడంటే పూర్వపుణ్యాన్ని ఖర్చు పెట్టే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పూర్వపుణ్యాన్ని ఖర్చు పెట్టడం అంటే పాపపు పనులు, దుర్మార్గపు ఆలోచనలు, చెయ్యకూడని పనులు చేయడం వల్ల పుణ్యం నశిస్తుందన్నమాట. సో అటువంటి వాటికి ప్రస్తుతం రాహు ప్రోత్సహిస్తుండడం. మరి రాహు ఏమో బుధుడు నక్షత్రంలో వెళ్తున్నాడు, అంటే బుధుడు యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. మరి వృశ్చిక రాశి వారికి బుధుడు 8వ లాభాధిపతి, అంటే ఒక విధంగా అష్టమం అన్నది అనుకోని సంఘటనలు, సడన్ ఇన్సిడెంట్సు, లాభం అన్నది అందరికీ ఇష్టమైనదే కానీ 8వ 11 స్థానాలు 8, 11 స్థానాలు కాబట్టి ఆకస్మిక ధనలాభాలు, అంటే రహస్యమైనవి, నిగూఢమైనవి, అలాగే ఒకరి మరణం ద్వారా మనకి సంభవించినవి, అటువంటి వాటికి ఇప్పుడు రాహు మరి కారణమవుతుంటాడు కాబట్టి మరి 8వ లాభాధిపతిగా ఉన్నటువంటి భావాలను యాక్ట్ చేయడం వల్ల కంపల్సరీగా మీకు వీలునామా ద్వారా, వారసత్వం ద్వారా రావాల్సినటువంటి ధనం ఏదన్నా ఉంటే ఈ సమయంలో రావచ్చు. అలాగే ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే అవకాశం, ఇన్సూరెన్స్ చేసుంటే అంటే నాన్నగారి పేరుతోనో, తల్లిగారి పేరుతోనో, భార్య పేరుతోనో, భర్త పేరుతోనో ఇన్సూరెన్స్ ఉంటే ఏవో జరగకూడని జరగడం వల్ల ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే ధనం రావచ్చు, లేదంటే ఒక యాక్సిడెంట్ ద్వారా రావచ్చు, ఆ విధంగా కూడా రావచ్చు. అలాగే ఏంటంటే మనం ఎవరికైనా అప్పించుంటే అది రావచ్చు. అలాగే లాటరీ ద్వారా ఆకస్మికంగా మనది కాని ధనం, మనం ఏదన్నా వ్యవహారం చేయడం వల్ల పెద్ద మొత్తంలో ధనం రావచ్చు, ఎవరికైనా సీట్ ఇప్పించడం వల్ల, లేదంటే ఉద్యోగం ఇప్పించడం వల్ల, ఏదైనా స్థలమో ఆస్తో అమ్మడం వల్ల, మొత్తం ఏంటంటే ఇది బ్రైబ్గా, కమిషన్గా, అక్రమార్జన ద్వారా,
లిటిగేషన్ ద్వారా ఏదో కోర్టులో సబ్మిట్ చేసే కోర్టులో నెక్కడం వల్ల అన్యాయంగా ఇతర రాశి మీద దావా వేసి నెక్కడం వల్ల ఇలాంటి వాటికి కారణమవుతుంటాడు కాబట్టి అటువంటి వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ఈ లాభాన్ని చేకూర్చే అవకాశం ఈ సమయంలో ఉంటుంది. అలాగే పిల్లల విషయంలో సంతాన విషయంలో ఎవరైతే కొత్తగా పెళ్ళైన వారో సంతానాన్ని ఆశిస్తున్నారో ఆ దంపతులు మాత్రం అంటే ఇంచుమించుగా నవంబర్ 1 తర్వాత చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుందన్నమాట. అంటే పంచమ సంతాన స్థానం కాబట్టి ఫస్ట్ ఇష్యూ అంటే ఎవరైనా ప్రెగ్నెన్సీ అవుతే అది కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే తగు విధంగా డాక్టర్లకి వాళ్ళు సలహా తీసుకొని దాని ప్రకారం నడుచుకోవాలన్నమాట. లేదంటే చాలా వరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందన్నమాట పిల్లల విషయంలో. ఎందుకంటే వృశ్చిక రాశి స్వభావ సిద్ధంగా సర్పదోషం కలిగి ఉన్నటువంటి రాశి, అటువంటి దానికి రాహు పంచమంలోకి రావడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే కొద్దిగా ఇటువంటి జరగవచ్చు కాబట్టి పిల్లలు ఆశించే వాళ్ళు జాగ్రత్తగా చూడవచ్చు. ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఈజీ మనీ ఆన్లైన్ బెట్టింగ్స్ చేసేవాళ్ళు మాత్రం 100% జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ప్రలోభపడినా ఏమాత్రం ఆశపడినా ముందు ఆశ చూపించి తర్వాత మొత్తం నాశనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ఈజీ మనీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆశపడకండి. దానివల్ల మోసపోయే అవకాశం ఉంది. దాని తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రేమ వ్యవహారాలు లవ్ అఫేర్స్లో మోసపోయే అవకాశం ఉంటుంది. ఏదో కొంతకాలం ఇష్టపడడం పరస్పరం ఆకర్షించుకోవడం వారి కొరకు విపరీతంగా ధనాన్ని ఖర్చు పెట్టడం ఒక ఫైన్ మార్నింగ్ వాళ్ళకి ఏదో వీసా వచ్చిందనో లేదంటే యుఎస్లో సంబంధం సెటిల్ అయిందనో ఎగిరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ఆశలు ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండండి. ఒకవేళ ఏమైనా ఇష్యూ కానీ ఎఫ్ఐఆర్ కానీ ఉంటే అది తొందరగానే సెటిల్ చేసుకోవాలి తప్ప కొంతకాలం చూద్దామంటే మాత్రం కంపల్సరిగా దానివల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి మేధావులు గొప్పవారు చాలామంది డాక్టర్లు సర్జన్సు విపరీతమైనటువంటి నాలెడ్జ్ కలిగిన గురువులు ఉండే అవకాశం ఉంది. మీ దగ్గర శిష్యర్గం చేసే రూపంలో ఒక ఫేక్ స్టూడెంట్స్ లాంటి వాళ్ళు అంటే స్టూడెంట్సే మోసంతో కూడుకున్నటువంటి విద్యార్థులు మీ దగ్గర చేరి మీ దగ్గర ఉన్నటువంటి సీక్రెట్స్ మీ వృత్తి రహస్యాలు తెలుసుకొని మిమ్మల్ని అన్పాపులర్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇంకొక పరోక్షంగా ప్రత్యక్షంగా మిమ్మల్ని దెబ్బతీసి మీ యొక్క పదవినో లేదంటే మీ యొక్క అభివృద్ధినో మీ యొక్క కొలువునో వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కానీ మీ శిష్యులను కానీ ఎవరిని కూడా నమ్మనాకి లేదు. ముఖ్యంగా విద్య నేర్పే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వృత్తిలో రహస్యాలు మీ పర్సనల్ వ్యవహారాలు ఏదో విధంగా చెప్పారో వాళ్ళకి మీ శిష్యులకి మీ ఫాలోవర్స్కి మీ అభిమానులకి కంపల్సరీగా వాళ్ళ చేతిలో దెబ్బతినడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వృశ్చిక రాశివారు. సో ఏదేమైనా వృశ్చిక రాశివారు నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు, కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఫజిలింగ్ నేచర్ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కూడా 1-2 సార్లు జాగ్రత్తగా చదివి తప్ప వాళ్ళు అనుకున్నట్టు అయితే మామూలు రొటీన్ ఎగ్జామ్స్లో పాస్ అవుతారు బ్రహ్మాండం, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇబ్బంది వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇటువంటి వాటి నుంచి బయటపడాలంటే రాహుగ్రహ అనుగ్రహం కోసం అష్టముఖి రుద్రాక్ష ధరించడం వల్ల జీవితంలో 100% మంచి ఫలితాన్ని పొందుతారు. స్వస్తి.